ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ అధికార ఎన్డీఏపై తెలుగుదేశంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా విశ్వాసం నోటీసులు ఇచ్చాయి. కేంద్రానికి వ్యతిరేకంగా శుక్రవారం నాడు ఇచ్చిన అవిశ్వాస నోటీసులు చర్చకు రాకుండానే మురిగిపోయిన నేపథ్యంలో నేడు మరోమారు ప్రయత్నించాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. అన్నా డీఎంకేతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు వెల్లో నిలబడి నినాదాలు చేస్తుండటంతో చర్చకు అవసరమైన 50 మంది ఎంపీల లెక్క తేలలేదని చెబుతూ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను సోమవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక నేడు ఇప్పటికే 2 పార్టీలు నోటీసులు ఇవ్వగా వీటిని మధ్యాహ్నం సభ ముందుంచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నేడు కూడా సభ్యులు నినాదాలు చేయడం ఆపకుంటే శుక్రవారం నాటి పరిస్థితులే పునరావృతం అవుతాయని అంచనా. ఇక సొంతంగా మెజారిటీ ఉన్న నరేంద్ర మోడీ సర్కారుకు అవిశ్వాసంతో పెద్దగా ప్రమాదం లేకున్నా మొన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్న టీడీపీ అవిశ్వాసాన్ని ప్రతిపాదించడం కాస్తంత ఇబ్బందికర పరిణామం. ఇక అవిశ్వాసంపై చర్చ జరిగితే మోదీ వైఫల్యాలను విపక్షాలు ఎత్తిచూపుతాయి. ఇప్పటికే అవిశ్వాసానికి పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. అవిశ్వాసానికి అనుకూలంగా ఉన్న పార్టీల విషయానికి వస్తే 48 ఎంపీలున్న కాంగ్రెస్, 34 సభ్యులున్న తృణమూల్, 20 సభ్యుల జనతాదళ్, 16 మంది ఎంపీలున్న టీడీపీ, 5 బలమున్న వైసీపీ, 9 ఎంపీల లెఫ్ట్, ఇతరుల 7 మద్దతిస్తున్నారు. ఇక అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీల విషయానికి వస్తే 274 ఎంపీల బీజేపీ, 6 సభ్యుల ఎల్జేపీ, 4 ఎంపీలున్న శిరోమణి అకాలీదళ్, 2 సభ్యుల జేడీయూతో పాటు ఇతరు 47 మంది ఉన్నారు. ఏదేమైనా అవిశ్వాసం వీగిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే తీర్మానం చర్చకు వస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.